ప్రభునందు ప్రియమైన సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ మధ్య కాలంలో హైటెక్ భక్తులు తన వెనకాతల సంఘం ఉందని, ఆ సంఘానికి మనం ఏ నేర్పించాలి అని కనీసపు జ్ఞానం కూడా లేకుండా హైందవులు అన్యజనులు ఏ విధమైనటువంటి పండుగలను ఆచరిస్తున్నారో అదే రీతిలో పండుగలను ఆచరించడమే కాకుండా ఆ పండుగలకు మరి వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వలన వీళ్ళు సమాజానికి, అంటే క్రైస్తవ సమాజానికి ఏం నేర్పిస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. కానీ ఇలా వాళ్ళు వెంబడిస్తున్నటువంటి అనేక మంది కూడా ఈ విధంగానే పండుగలు చెయ్యండి అన్నట్లుగా వాళ్ళు క్రైస్తవ్యంలో నుంచి మళ్ళీ అన్యజనుల యొక్క మార్గంలోనికి నడిపిస్తున్నట్లుగా నాకు అనిపించింది. మరి మనకి ఈ మధ్యకాలంలో పాల్ దినకరన్ గారి యొక్క మనవడు అయినటువంటి ఆయన సంక్రాంతి పండుగ అనేది చేయడం మనం చూసాం. మరి యూట్యూబ్లో ఏదో కొత్త గౌణకార్యం చేసినట్లుగా మరి అయ్యగారు కూడా మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది నిజంగా విచారకరమైనటువంటి విషయం. ప్రియులరా, ఇలా అజ్ఞానముగా క్రైస్తవ సమాజానికి ఏ నేర్పించాలని ఈ విధంగా వీళ్ళు ఎలా ప్రవర్తించారో నాకు అర్థం కాలేదు. ఈరోజు నేను మాట్లాడేవారు తన స్వరక్తం ఇచ్చి మరి సంఘాన్ని నిలబెట్టి అది కళంకమైనను ముడతైనను మరి ఎట్టిది ఏదైనను లేకుండా పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి అనేటువంటి ఉద్దేశముతో, ఏ కళంకము ఉండకూడదు అనేటువంటి ఉద్దేశముతో యేసుప్రభు వారు సంఘాన్ని నిలబెట్టుకున్నారు. అట్టి సంఘాన్ని కొంతమంది సేవకుల చేతికి అప్పగించారు. సేవకుడు అనగా వాళ్ళ ఆత్మలను కాచేవాడు, ఆత్మలు అన్యజనుల మార్గంలోనికి వెళ్ళనీయకుండా కాపాడుకోవాల్సినటువంటి ఒక సేవకుడు. ఈరోజు అన్యజనులు ప్రవర్తిస్తున్నటువంటి ఒక ప్రవర్తన, అంటే అనుజనులు ఆచరిస్తున్నటువంటి ఒక ఆచారాన్ని ఆచరించి వీడియోలు పెట్టాడు అంటే నిజంగా ఇతను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. అందుకనే హైటెక్ భక్తులు అన్నాను వీళ్ళందరినీ కూడా. హలో ఫ్రెండ్స్, ఏం గారు కొని బాగ్రీంగ్లా? ఇన్నికి పొంగల్. వీళ్ళని ఎవరు అడగరు, ఏమి అడగరు. మాకు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి అనేటువంటి ఒక గర్వంతో కానీ చేసినట్లయితే బైబుల్ అనేది, క్రైస్తవ్యం అనేది ఒకరికి సంబంధించింది కాదు. ప్రపంచ క్రైస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కడు కూడా అడిగే హక్కు ఉంది ప్రియమైన వాళ్ళరా. ఇక వీళ్ళని ఎలా వదిలేసామనుకో, వచ్చే సంవత్సరం కోడిపందాలకు వెళ్ళి కోడిపందాలు కూడా ఆడడంలో పెద్ద విచిత్రం ఏమనిపించదు. సంక్రాంతి అంటే పండుగ ఒకటి కాదు, ఉట్టి కొట్టడం ఇవన్నీ కాదండి, కోడిపందాలు కూడా ఆడతారు అందులో. అది కూడా ఆడతాడు ఈ మహానుభావుడు. ప్రియులరా, ఒకనొక రోజు దేవుడు పండగలు చెయ్యొద్దు బాబో అన్నాడు ఇజ్రాయేలీలతో. నాయనా, మీరు చేస్తున్న పండగల వలన, మీరు చేస్తున్నటువంటి ఆ పండగల్లో అర్పిస్తున్నటువంటి బలుల వలన నేను ఇసుకుపోయాను, పండగలో ఎక్కువ పాపం జరుగుతుంది కనుక ఇజ్రాయేలీలారా మీరు పండగలు చెయ్యొద్దు అని ఇజ్రాయేలీల చేత మాన్పించేసిన తర్వాత క్రైస్తవులు ఒకవేళ ఆ మార్గాన వెళ్ళి, అంటే ఇజ్రాయేలీలు చేసే పండగలు కానీ వీళ్ళు చేస్తే పౌలు గారు చాలా బాధపడ్డారు. ఎలా బాధపడ్డాడు అంటే గలతీలకు రాసిన పత్రికలో 4:10 మాట్లాడతారు, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మీ విషయం నేను చాలా బాధపడుతున్నాను, మరలా ప్రసవేదన పడుతున్నాను అన్నాడు. అంటే ఏ అన్యజనుల మార్గంలో నుంచి వాళ్ళ ఆ మార్గం కరెక్ట్ కాదని, అది పర్ఫెక్ట్ కాదని ఆ మార్గాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తే మళ్ళీ క్రైస్తవ్యంలో నుంచి అన్యజనుల్లోనికి తీసుకువెళ్తున్నారు అంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి. ఏమండి, సంఘం మీద బాధ్యత ఉండి సంఘం ఒకవేళ వక్ర మార్గాన్ని వెళ్ళిపోతుంటే, సంఘం ఒకవేళ అన్యజనుల మార్గంలోకి వెళ్ళిపోతుంటే కాచి ఇది తప్పురా అని చెప్పవలసినటువంటి సేవకులే మరి ఈ మార్గం గురించి చెప్పి మరి వీడియోను అప్లోడ్ చేసి మరి ఇంత నీచంగా ప్రవర్తించడం నాకు నిజంగా బాధాకరమైనటువంటి విషయంగానే చూస్తున్నాను. అసలు ఉట్టి ఎవరు కొడతారండి?
ஹலோ ஃப்ரெண்ட்ஸ், எங்கே இருக்கோம்னு பார்க்குறீங்களா? இன்னைக்கு பொங்கல். ఎవరు కొడతారు? అసలు ఉట్టి కొట్టడం అనేది క్రైస్తవ్యంలో ఎక్కడైనా ఉందా? క్రైస్తవులు ఎవరైనా ఉట్టి కొట్టారా? తెల్లారు లెగిస్తే బైబుల్ పట్టుకుని మీరు వాక్యాలు చెప్తారు, అనేక మంది వాక్యాలు బోధిస్తున్నారు. మీరు ఉట్టి కొట్టడం ఏంటండి? అయినా కాకపోయినాని కనీసం క్రీస్తు ప్రేమ, క్రీస్తు కూడా మీకు జ్ఞాపకం రాలేదా అలాంటి పనులు చేస్తున్నప్పుడు? కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు మరొకసారి చేయకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ, ఇలాంటి వారు క్రైస్తవులు కాదు, ఇలాంటి వారు క్రైస్తవులు అనబడడానికి కూడా అర్హత లేని వారు కనుక ప్రియులారా గమనించండి. ఇలా తప్పుడు మార్గాలకు తీసుకువెళ్ళిపోతున్న ఈ హైటెక్ భక్తుల విషయంలో జాగ్రత్త, బహు జాగ్రత్త. అన్యజనుల మార్గంలోనికి వెళ్లకుండా మీరు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను.